ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల తిరుపతిలో నేత్ర పర్వంగా భాష్యకారుల ఉత్సవాలు. తిరుచి సేవలో భగవద్ రామానుజాచార్యుల తిరువీధి విహారం. తిరుచానూరులో సుందరరాజస్వామి జన్మనక్షత్రోత్సవం. తిరుచి ఊంజల సేవల్లో స్వామివారి దివ్యానుగ్రహం. మరింత శోభాయమానంగా తిరుచానూరు పద్మావతి ఆలయం. అభివృద్ధి పనులపై టీటీడి జేఈఓ లక్ష్మీకాంతం సమీక్ష. తిరుమలలో ఉచితంగా ప్రయాణించే సదుపాయం. భక్తులకు ఉపయుక్తంగా శ్రీవారి ధర్మరథాలు. ప్రత్యేక కథనం. తిరుమల క్షేత్రంలో భగవద్ రామానుజుల తిరునక్షత్రోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మూడో రోజైన గురువారం ఉదయం స్వామివారి పల్లకి సేవ వేడుకగా జరిగింది. భాష్యకారుల ఉత్సవమూర్తిని ఆలయంలోని పడికవలి వద్ద సర్వాంగ శోభితంగా పల్లకీపై వేంచేపచేసి ప్రబంధ పఠనం నిర్వహించారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో రామానుజాచార్యుల తిరుచి సేవ వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ శ్రీ శఠగోప రామానుజ పెద్దజీయర్ స్వామి, ఏకాంగులు, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు, టీటీడీ అధికారులు పాల్గొన్నారు. అలాగే తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలను టీటీడీ సంప్రదాయ సిద్ధంగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం రామానుజుల వారికి తిరుచి సేవ ఘనంగా జరిగింది. చక్కగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారిని ఆలయ మాడవీధుల్లో ఊరేగించి మంగళహారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీ గోవింద రామానుజ చిన్నజీయర్ స్వామి, ఏకాంగులు, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు, టీటీడీ అధికారులు పాల్గొన్నారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో శుక్రవారం ఉదయం 8:30 నుంచి 9:30 వరకు డైల్ యువర్ ఈవో కార్యక్రమం జరగనుంది. ప్రతి నెల మొదటి శుక్రవారం తిరుమల తిరుపతి దేవస్థానం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. భక్తులు డైల్ యువర్ ఈవో కార్యక్రమం ద్వారా తమ సమస్యలను, సందేహాలను ఫోన్ నంబర్ 0877-2263-261కి తెలియచేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం విజ్ఞప్తి చేస్తోంది. సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరు క్షేత్రంలో గురువారం ఉత్తరభద్రను పురస్కరించుకుని సుందరరాజస్వామివారి తిరుచి సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. అమ్మవారి ఆలయంలో ఉపాలయంగా భాసిలెత్తున్న శ్రీ సుందరరాజస్వామివారి జన్మనక్షత్రం సందర్భంగా నిర్వహించిన విశేష సేవలు భక్తులకు పరవశాన్ని అందించాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ సుందరరాజస్వామివారిని పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, వర్ణమయ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి బంగారు తిరుచిపై కొలువు తీర్చి ఆలయం నుంచి ఊరేగింపుగా ఊంజల మండపానికి తీసుకొచ్చి కొలువు తీర్చారు. అక్కడ వేదం, నాదం, గానం నడుమ స్వామి అమ్మవార్లకు ఊంజల సేవను నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం సుందరరాజస్వామి తిరుచి సేవ జరిగింది. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల తిరుచి ఉత్సవాన్ని ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు అడుగడుగున కర్పూర నీరాజనాలు సమర్పించి స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులయ్యారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని మరింత శోభాయమానంగా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు చేపడుతున్నామని టీటీడీ తిరుపతి జేఈఓ బి లక్ష్మీకాంతం తెలిపారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో గురువారం వివిధ విభాగాల అధికారులతో జేఈఓ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ తిరుచానూరులోని పాత అన్నదాన భవనంలో దాదాపు 600 భక్తులు కూర్చునేందుకు వీలుగా అన్ని వసతులతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ భవనంలో తాగునీటి సౌకర్యం, లగేజీ, పాదరక్షలు, సెల్ఫోన్ కౌంటర్లు, మరుగుదొడ్లు, టికెట్ కౌంటర్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. టీటీడీ స్థానిక ఆలయాల ప్రాశస్త్యం, తదితర వివరాలను భక్తులు తెలుసుకునేందుకు వీలుగా హాలులో ఎల్ఈడి స్క్రీన్లు, టీవీను ఏర్పాటు చేసి ప్రసారం చేస్తామన్నారు. శుక్రవారపు తోటలో శిల్పాలు మాట్లాడే విధంగా ఆగ్మెంట్ రియాలిటీ టెక్నాలజీ పనులు జరుగుతున్నాయని, వాటిని త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. టీటీడీ వెబ్సైట్లో భక్తులకు పూర్తి సమాచారం అందించేలా చర్యలు చేపట్టామన్నారు. పద్మావతి అమ్మవారి దేవాలయాన్ని అత్యంత వైభవంగా, శోభాయమానంగా తెస్తున్నాము. కాబట్టి దానికి సంబంధించి చెల్లారు ఇంకొక వారం రోజుల లోపల కంప్లీట్ అవుతుంది.
టీటీడీ యాప్ని తీసుకొని వచ్చి ఆ యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీ ద్వారా పద్మావతి పరిణయం అనే కాన్సెప్ట్ని 29 ఫ్రేమ్స్లోకి తీసుకొని వస్తున్నాము. అది భక్తులకు అందుబాటులో మే నెలలో తీసుకొని రాబోతున్నాము. తదుపరి వెబ్సైట్ డిజైనింగ్. ఈ వెబ్సైట్ డిజైనింగ్లో లుక్ అండ్ ఫీల్లే కాకుండా కంటెంట్ మొదక అప్డేషన్, దెన్ డైవర్సిఫికేషన్, దెన్ పుష్ నోటిఫికేషన్, దెన్ హైపర్ లింక్, దెన్ డాష్ బోర్డ్, ఇవన్నీ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ మెకానిజంతో రాబోయే రోజుల్లో టీటీడీ వెబ్సైటు, తదుపరి ఎస్విబిసి వెబ్సైటు, దెన్ ధర్మ ప్రచారం హైపర్ లింక్స్ ద్వారా దాన్ని ఏర్పాటు చేస్తున్నాము. దీని ద్వారా పుష్ నోటిఫికేషన్స్ని చాలా ఎఫెక్టివ్గా ఇప్పటికే మొదలుపెట్టాము. టీటీడీ వెబ్సైట్లో ఇప్పటికే 35 లక్షల మంది వ్యూయర్స్ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ రాబోయే రోజుల్లో 1 మినిట్లో 35 లక్ పుష్ నోటిఫికేషన్స్ చేరే విధంగా అంత స్పీడ్గా వెళ్తున్నాము. ఫస్ట్ టైం యునిక్గా ఈ టీటీడీలో డైనమిక్ డాష్ బోర్డ్ని తీసుకొని వస్తున్నాము. దెన్ కమ్స్ ద బ్యూటిఫికేషన్ ఆఫ్ ద సిటీ. బ్యూటిఫికేషన్ ఆఫ్ ది సిటీలో అలిపిరి ఆర్చ్ కలర్ఫుల్గా సప్తవర్ణాలతో రూపొందిస్తున్నాము. ఇప్పటికే గరుడ విగ్రహం సప్తవర్ణాలతో శోభిల్లుతుంది. గోవిందరాజస్వామి పుష్కరిణిలో కానీ, పద్మావతి అమ్మవారి పుష్కరిణిలో కానీ ఒక బ్యూటిఫుల్ లేజర్ షోని తీసుకొని వస్తున్నాము. కాబట్టి దాని ద్వారా ఒక 25 మినిట్స్ భక్తి పారవస్యంతో అక్కడ ఓపెన్ టు పబ్లిక్, అందరికీ ఫ్రీగా ఈ లేజర్ మ్యాపింగ్ షోను కూడా భవిష్యత్తులో తీసుకొని వస్తున్నాం సార్. కాబట్టి ఓవరాల్గా రాబోయే రోజుల్లో ఒకవైపు మనము ధర్మము, మరొక వైపు బ్యూటిఫికేషన్, మరొక వైపు సంక్షేమం. అదేవిధంగా ఎంప్లాయీస్కి సంబంధించి క్వార్టర్స్ను కూడా, ఎంప్లాయీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్లస్ క్వార్టర్స్ కూడా డిజైనింగ్ రెడీ అవుతుంది. అది కూడా కంప్లీట్ అయిపోతే మన అన్ని వర్క్స్ పూర్తి చేయడానికి వీలవుతుందని తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ. అలాగే చిత్తూరు జిల్లా నారాయణవనంలో కొలువైన శ్రీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 16వ తేదీ నుంచి 24వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. అలాగే ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఈ నెల 10వ తేదీన పుష్పయాగ మహోత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ రెండు ఉత్సవాలకు సంబంధించిన గోడపత్రికలను తిరుపతి జేఈఓ బి లక్ష్మీకాంతం గురువారం టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఓం నమో వెంకటేశాయ. ఈ నెల మనకు 15వ తారీఖు నుండి మొత్తం 24వ తారీఖు వరకు మన పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు నారాయణ వనంలో జరుగుతున్నాయి. 16వ తారీఖు ఉదయం గురువారం ధ్వజారోహణ కార్యక్రమంతో ప్రారంభమవుతుంది. ముఖ్యమైన ఘట్టాలుగా 20వ తారీఖు మే మనకు గరుడ సేవ జరుగుతుంది. రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకు గరుడ సేవ. 23వ తారీఖు రథోత్సవ కార్యక్రమం ఉదయం 7:45 తర్వాత రాత్రి 7:30 23వ తారీఖు గురువారం కళ్యాణోత్సవ కార్యక్రమం ఉంటుంది. 24వ తారీఖు మనకు చక్రస్నానం ఉదయం 9:30 ఉంటుంది. 24వ తారీఖు రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు ధ్వజ అవరోహణ కార్యక్రమంతో ముగుస్తుందన్నమాట. అదేవిధంగా కోదండరామస్వామి ఆలయం తిరుపతి 10వ తారీఖు మే నెల శుక్రవారం రోజు పుష్పయాగ మహోత్సవం జరుగుతుంది. దీనికి సంబంధించి 9వ తారీఖు గురువారం రోజు సాయంకాలం 5:30 నుండి 6:30 వరకు సేనాధిపతి ఉత్సవం జరుగుతుంది. సాయంకాలం 6:30 నుంచి 8:30 వరకు అంకురార్పణం జరుగుతుంది. తర్వాత 10వ తారీఖు ఉదయం 10:00 నుంచి 11:00 వరకు స్వపన తిరుమంజన కార్యక్రమం ఉంటుంది. తదుపరి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు పుష్పయాగ మహోత్సవం. తర్వాత సాయంకాలం 6:30 నుంచి 7:30 వరకు తిరువీధి ఉత్సవం ఉంటుంది. కాబట్టి ఈ పుష్పయాగంలో ఎక్కువ మంది భక్తులు పాల్గొనవలసిందిగా తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున కోరుతున్నాం. వరసిద్ధి వినాయక స్వామివారు స్వయంభూగా నిలవై భక్తుకోటి ఆరాధనలు అందుకుంటున్న ప్రసిద్ధ క్షేత్రం చిత్తూరు జిల్లాలోని కాణిపాకం.
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానానికి అనుబంధంగా అలరారుతున్న శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయంలో దక్షిణామూర్తికి అభిషేకం ఘనంగా జరిగింది. లోక కళ్యాణార్థం ప్రతి నెల మొదటి గురువారం స్వామివారికి అభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా దక్షిణామూర్తికి పాలు, పెరుగు, చందనం, పన్నీరు, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. తిరుమల క్షేత్రం అశేషంగా తరలివచ్చే శ్రీవారి భక్తులతో ఇలా వైకుంఠంగా భాసులుతోంది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి దర్శనానికి వేలాదిగా తరలివచ్చే భక్తకోటికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆత్మీయ ఆహ్వానం పలుకుతూ అన్ని సౌకర్యాలను కల్పిస్తోంది. అందులో ఒకటి శ్రీవారి ఉచిత ధర్మరథాలు. కొండపై ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలన్నా ఈ ఉచిత ధర్మరథాలు భక్తులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటున్నాయి. శ్రీవారి ఆలయంతో పాటు తిరుమలలో నెలవైన పలు పుణ్య ప్రదేశాలను, తీర్థాలను సందర్శించాలనుకున్న భక్తులు శ్రీవారి ధర్మరథాల్లో ప్రయాణించి వారి యాత్రను సఫలీకృతం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు తిరుమలలో ఎన్ని ధర్మరథాలున్నాయి, ఏ ఏ వేళల్లో ఏ ఏ ప్రాంతాల్లో అవి భక్తులకు అందుబాటులో ఉంటాయి తదితర వివరాలను మీకు అందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. గోవింద నామామృతంతో పరవశించే తిరుమల గిరుల్లో ఎటు చూసినా ఆధ్యాత్మికత, భక్తి చైతన్యం వెలివిరుస్తూ ఉంటాయి. విచ్చేసిన ప్రతి భక్తుడికి ఆ శ్రీనివాసుడి అమృత తుల్యమైన దీవెనలతో పాటు వెలకట్టలేని అమూల్యమైన సేవలను అపారమైన భక్తితో అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. దేశ విదేశాల నుంచి నిత్యం వేలాదిగా తరలివచ్చే శ్రీవారి భక్త లోకానికి దర్శనం, వసతి, అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదం, తలనీలాల సమర్పణ, ఉచిత లగేజీ కేంద్రాలు, తాగునీటి సదుపాయం, వేసవి చలువ పందిళ్లు ఇలా సకల సౌకర్యాలను భక్తుల అవసరాలకు అనుగుణంగా ఏర్పాటు చేస్తూ వాటిని సమర్థవంతంగా అమలు చేస్తూ భక్తుల సేవలో తరిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ నేపథ్యంలో తిరుమలకు వచ్చిన భక్తులు ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా సులభతరంగా చేరుకునేలా ఉచిత రవాణా సౌకర్యంతో శ్రీవారి ధర్మరథాలను ఏర్పాటు చేసింది టీటీడీ. నిరంతరం భక్తులకు అందుబాటులో ఉండే విధంగా తిరుమలలోని ఆయా ప్రాంతాలకు సులభంగా భక్తులు చేరుకునేలా ఈ శ్రీవారి ధర్మరథాలు ఉపయోగపడుతున్నాయి. ఈ క్రమంలో 35 ఏళ్ల క్రితం 2 బస్సులతో ఏర్పాటైన ఈ సదుపాయం ఇప్పుడు 12 బస్సులకు చేరుకుంది. సిఆర్ఓ కార్యాలయం నుంచి శ్రీవారి ఆలయం, అతిథి గృహాల మొదలు మొత్తం 6 కిలోమీటర్ల పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఈ ఉచిత ధర్మరథాలు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. తెల్లవారుజామున 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు శ్రీవారి ఉచిత ధర్మరథాలు భక్తుల సేవలో తరిస్తున్నాయి. తిరుమలలో మొత్తం 20 స్టేజీలు ఉండగా ఏ రూట్లో 6 బస్సులు, బి రూట్లో 6 బస్సులు తిరుగుతాయి. ప్రతి 0.5 కిలోమీటర్కు ఒక బస్సు చొప్పున ఉండే ఈ ధర్మరథాల్లో భక్తులు నిర్ణీత వేళల్లో ఉచితంగా ప్రయాణిస్తూ ఆయా ప్రాంతాలను సందర్శించవచ్చు. ఎర్రటి రంగులు, శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి చిత్ర రూపాలతో ఆకర్షణీయంగా కనిపించే ఈ ధర్మరథాల్లో రోజుకు ఒక్కో బస్సు 30 ట్రిప్పులు తిరగాల్సి ఉంటుంది. అంటే రోజు మొత్తం మీద 12 బస్సులు కలిపి 360 ట్రిప్పులు తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ భక్తులకు ఉపయుక్తంగా మారాయి. ఇక ఈ ధర్మరథాల్లో రాబోయే స్టేజీ గురించి భక్తులకు ముందుగానే అనౌన్స్మెంట్ ఉంటుంది. అలాగే త్వరలో ఆడియో సిస్టమ్, సిసి కెమెరాలను కూడా ఏర్పాటు చేసే దిశగా టీటీడీ ప్రణాళికలు రూపొందిస్తోంది. నిత్యం గోవిందనామస్మరణతో మారుమ్రోగే తిరుమల క్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం పవిత్ర భక్తి భావనతో టీటీడీ చేపడుతున్న అనేకానేక కార్యకలాపాల్లో ఎక్కువ మందికి ఉపయుక్తంగా మారిన శ్రీవారి ధర్మరథాల్లో ఒకసారి మనము ప్రయాణిద్దాం. తిరుమలేశుడి సన్నిధిలో ఆధ్యాత్మిక ప్రయాణపు అనుభూతిని మనసారా ఆస్వాదిద్దాం. హైదరాబాద్ నగరంలోని ఆలయాలు భక్తజన శోభితంగా దర్శనమిచ్చాయి. వివిధ ఆలయాల్లో కొలువు తీరిన లక్ష్మీ గణపతి, దత్తాత్రేయ స్వామి, రాఘవేంద్ర స్వామి వార్లకు ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఇప్పుడు ఆ విశేషాల సమాహారం మీకోసం. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్రోడ్స్లోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామివారికి విశేష అర్చనలు నిర్వహించారు. గర్భాలయంలో లక్ష్మీ సమేతుడై కొలువైన విఘ్నేశ్వర స్వామివారి మూలమూర్తికి అర్చకులు కిరీటం, రజిత కవచంతో పాటు స్వర్ణాభరణాలు, గజపుష్పమాలలతో చక్కగా అలంకరించి పూలు, గరికతో అష్టోత్తర శతనామార్చనలు చేసి మంగళహారతులు సమర్పించారు. అలాగే చెంగిచెర్లలోని శ్రీ ఏకముఖ దత్తపాదుక మందిరంలో స్వామివారికి విశేష అర్చనలు చేశారు. త్రిమూర్తి స్వరూపంగా అవతరించిన దత్తాత్రేయ స్వామిని విశేష ఆభరణాలు, గజమాలలు, రుద్రాక్షలతో మనోహరంగా అలంకరించి కొలువు తీర్చారు. తర్వాత స్వామికి సహస్ర నామార్చన చేసి
ఘంటానాదం చేస్తూ మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు శ్రీ దత్తాత్రేయ స్వామిని భక్తి ప్రపత్తులతో దర్శించి సేవించారు. ఇక ఉప్పల్ పర్వతాపూర్లోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీ లక్ష్మీ సమేత్రైకులు తీరిన నృసింహస్వామి వారి మూల విరాట్టుకు అర్చక స్వాములు స్వర్ణాభరణాలు నాగాభరణాలు గజమాలలతో దివ్యంగా అలంకరించారు. తర్వాత అర్చనలు చేసి మంగళహారతులు సమర్పించారు. స్వామివారి సన్నిధిలో శ్రీవైష్ణవ పండితులు నాలాయుర దివ్య ప్రబంధం ఆళ్వార్ దివ్య ప్రబంధాన్ని పఠిస్తూ అధ్యయనోత్సవాలను పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహించారు. అలాగే రామాంతపూర్ గణేష్ నగర్లోని మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో విశేష అర్చనలు నిర్వహించారు. గర్భాలయంలోని బృందావన లోకులైన శ్రీ రాఘవేంద్ర స్వామి మూల విరాట్టుకు పట్టు పీతాంబరాలు స్వర్ణాభరణాలు రజత కవచం పుష్పమాలలు రుద్రాక్షలతో అలంకరించారు. తర్వాత మధ్వ సంప్రదాయ రీతిలో స్వామివారికి ఆంజనేయ స్వామివారికి అష్టోత్తర శతనామార్చనలు చేసి మంగళహారతులు నివేదించారు. భక్తులు గురుదేవుని భక్తి ప్రపత్తులతో సేవించారు. శ్రీవారిని తన గానామృతంతో సేవించి తరించిన భక్తాగ్రేసరుడు తాళ్లపాక అన్నమయ్య. ఆ భక్తాగ్రేసరుడి భక్తి వైభవాన్ని దశ దిశలా చాటుతూ అన్నమయ్య సూక్తి ముక్తావళి పేరిట గురువారం గ్రంథాన్ని ఆవిష్కరించారు. అన్నమయ్య సూక్తులపై సమాజంలో అవగాహన కల్పించే విధంగా ఆచార్య సర్వోత్తమరావు అందరికీ సులభతరంగా అర్థమయ్యే రీతిలో సరళమైన భాషలో గ్రంథాన్ని రచించారు. ఈ గ్రంథాన్ని కడప జిల్లా పుట్టనవారిపల్లెలో జరిగిన కార్యక్రమంలో ఎస్వి యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ మురళి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సాయి సంజీవని ప్రాథమిక ఆరోగ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడి దాదాపు 10 గ్రామాల ప్రజలకు ఉచిత మెడికల్ కార్డులను అందజేశారు. అనంతపురం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో చైత్రమాసోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పంచామృతాభిషేకాలను ఘనంగా నిర్వహించారు. వివిధ పుష్పమాలలు తులసిమాలలతో చక్కగా అలంకరించి పుష్పార్చన జరిపారు. అనంతరం చక్కగా అలంకరించిన వేదికపై స్వామి అమ్మవారులను కొలువు తీర్చి పూజాదికాలు జరిపిన పిదప 108 లీటర్ల గోక్షీరంతో భక్తులు స్వయంగా స్వామి అమ్మవార్లకు అభిషేకాలు జరిపారు. అనంతరం ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని సామూహిక శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేశారు. అలాగే పాత ఊర్లో కొలువైన శ్రీ రాఘవేంద్ర స్వామివారి మఠంలో చైత్రమాసోత్సవాల్లో భాగంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. వేకుజామునే స్వామివారి మూల బృందావనానికి గోక్షీరం పెరుగు తేనె పంచదార వివిధ ఫలరసాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారి మూల బృందావనంతో పాటు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి శ్రీ రాధాకృష్ణులు శ్రీ ఆంజనేయ స్వామివారికి విశేష ఆభరణాలు సుగంధ భరిత పుష్పాలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు స్వామివారులను దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం తూర్పుగోదావరి జిల్లా తుని మండలం లోవ కొత్తూరులో కొలువైన శ్రీ తలుపులమ్మవారి ఆలయంలో గంధ అమావాస్య ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా అమ్మవారిని సుందరంగా అలంకరించి విశేష పూజలు జరిపారు. తర్వాత నూతన వస్త్రాలను సమర్పించి పంచహారతులు సమర్పించారు. భక్తుల శరణఘోషతో ఆలయ ప్రాంగణం ప్రతిధ్వనించింది. ఇక శ్రీకాళహస్తి పట్టణంలోని పుష్పగిరి మఠంలో లోక కళ్యాణార్థం లలితా త్రిపుర సుందరీదేవి హోమాలను ఘనంగా నిర్వహించారు. ముందుగా లలితా త్రిపురదేవి అమ్మవారి ఉత్సవమూర్తిని పుష్పశోభితంగా అలంకరించి కొలువు తీర్చారు. కలశస్థాపన పుణ్యాహవచనం కలశ పూజలు చేసి పుష్పార్చన చేశారు. తర్వాత 108 సార్లు లలితా సహస్రనామ పారాయణం లలితా సహిత హోమాలను చేశారు. భక్తులు విశేషంగా తరలివచ్చి లలితా త్రిపుర సుందరి అమ్మవారిని దర్శించుకున్నారు. విజయవాడ నగరంలో కొలువైన శ్రీ మేధో దక్షిణామూర్తి స్వామి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు. పాలు పెరుగు తేనె నెయ్యి తదితర పదార్థాలతో స్వామిని అభిషేకించారు. అనంతరం విశేష ఆభరణాలు పరిమళ భర్త పుష్పాలతో అలంకరించి పూజలు జరిపారు. ధూపదీప నైవేద్యాలను సమర్పించి దర్శన భాగ్యాన్ని కల్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు వయ్యాలికావల్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అష్టోత్తర శతకలశాభిషేకం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ప్రతి నెల మొదటి బుధవారం సందర్భంగా అష్టోత్తర శతకలశాభిషేకాన్ని వేడుకగా నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను వేదికపై కొలువు తీర్చి కలశ ప్రతిష్ట కలశ పూజ పుణ్యాహవచనం చేశారు. అనంతరం శతకలశాల్లోని పవిత్ర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. పసుపు చందనం తులసిమాలను సమర్పించాక ప్రధాన కలశంలోని పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం జరిపారు. భక్తులు అభిషేక ద్రవ్యాల్లో స్వామివారిని సేవించి పునీతులయ్యారు. అలాగే బెంగళూరు హలసూరు గ్రామోత్సవంలో పుష్ప పల్లకి సేవ వేడుకగా సాగింది. శ్రీ కెంపమ్మదేవి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి శ్రీ ఆంజనేయ స్వామి శ్రీ గణపతి మారెమ్మ ఎల్లమ్మ తల్లి దేవతామూర్తులను ప్రత్యేకంగా తీర్చిదిద్దిన పుష్ప పల్లకిపై కొలువు తీర్చి పురవీధుల్లో వేడుకగా ఊరేగించారు.
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం బండార్లపల్లిలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతా సమేత పట్టాభిరామ స్వామి ఆలయ నూతన అష్టబంధన మహాకుంభాభిషేక మహోత్సవాలు వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాల్లో భాగంగా యాగశాలలో శతకలశాలను ఏర్పాటు చేసి హోమ పూజలు జరిపారు. అనంతరం శ్రీ పట్టాభిరామ స్వామివారి చిత్రపటాన్ని చక్కగా అలంకరించి గరుడ వాహనంపై కొలువు తీర్చి గ్రామోత్సవాన్ని వైభవంగా జరిపారు. ఈ సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు రామాయణంలోని సుందరకాండ ఘట్టాన్ని శ్రావ్యంగా గానం చేశారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట గ్రామదేవతగా పూజలు అందుకుంటున్న శ్రీ పోలేరమ్మవారి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 2 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో భాగంగా ఆలయం వద్ద కుమ్మరి ఇంట సిద్ధం చేసిన పోలేరమ్మ ప్రతిమను కొలువు తీర్చారు. ప్రత్యేక పూజాధికారులు నిర్వహించిన పిదప దర్శన భాగ్యాన్ని కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని అంబళ్లను నైవేద్యంగా సమర్పించారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం గుండ్లపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శయనోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారామ లక్ష్మణులు, ఆంజనేయ స్వామి, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామివార్లను పరిమళ భరత పుష్పాలతో చక్కగా అలంకరించి శయనోత్సవాన్ని కమనీయంగా జరిపారు. తర్వాత వివిధ రకాల ఫలాలను నైవేద్యంగా సమర్పించారు. భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొని స్వామివార్లను సేవించారు. తిరుమలలోని పాప వినాశనం వెళ్లే మార్గంలో కాకుల దిబ్బ వద్ద టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బయో వేస్ట్ ప్లాంట్ను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ శేషశయనరెడ్డి గురువారం టీటీడీలోని ఉన్నతాధికారులతో కలిసి సందర్శించారు. అక్కడ టీటీడీ చేపడుతున్న సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా తడి చెత్త, పొడి చెత్తల ద్వారా సేంద్రియ ఎరువు తయారీకి కావలసిన ముడి పదార్థాలను సేకరించే విధానాన్ని ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రింగ్ రోడ్డులోని డ్రైనేజ్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ను కూడా ఆయన పరిశీలించారు. అక్కడ నుంచి తిరుమలలోని అశ్వని వైద్యశాలను సందర్శించి వైద్య వ్యర్థాల మేనేజ్మెంట్ను గురించి అధికారులు వివరించారు. ఇక్కడికి రావడం ముఖ్య ఉద్దేశం ఏమంటే మున్సిపల్ వ్యర్థ పదార్థాలను ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నారు, అంటే ప్రతి ఒక్క వ్యర్థ పదార్థం కూడా దాంట్లో వ్యర్థమేసి పెడితే కొంత పర్సెంటేజ్ ఉంటుంది. ఇప్పుడు వెట్ వేస్ట్, డ్రై వేస్ట్. వెట్ వేస్ట్ కంపోజిషన్కి వెళ్ళిపోతుంది, డ్రై వేస్ట్లో కూడా రీసైకబుల్ పార్ట్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ కూడా అందులో ఒకటి భాగము. ఇక్కడ కంపోస్టింగ్ ఉంది, కంపోస్టింగ్ ఎంత క్వాంటిటీ కలిగి రా మెటీరియల్ వస్తుంది, ఎంత ఫినిష్డ్ మెటీరియల్ ఎంత బయటకు పోతుంది, తర్వాత ఫినిష్డ్ మెటీరియల్ కూడా ఏ విధంగా ఉపయోగిస్తున్నారు. మనము పర్యావరణను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. సో ప్రతి ఒక్కరు మనకు అంతో ఇంతో మనం సహాయపడితే మన పరిసరాలను కూడా శుభ్రంగా పెట్టుకోవచ్చు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని ఇప్పుడు కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై గురువారం సాయంత్రం స్వరలయ సమర్పణం కార్యక్రమం జరిగింది. ట్రిచ్చికి చెందిన ఆర్ఎం దీన్ దయాల్ బృందం ప్రదర్శించిన స్వరలయ సమర్పణం భక్తులను ఆద్యంతం అలరించింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 68,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.